నమః వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీవారి పార్వేట ఉత్సవం. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఆధ్యాత్మిక ఘట్టం. తిరుమలలో భక్తిరస భరితంగా గోదాదేవి పరిణయోత్సవం. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పూమాలల ఊరేగింపు ఉత్సవం. తిరుపతిలో వైభవంగా గోపూజ మహోత్సవం. శ్రీ వెంకటేశ్వర గోశాలలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. ఘనంగా పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు. తిరుమలలో సంకీర్తన నీరాజనం, తిరుపతిలో పుష్పాంజలి. అపరూపమైన ఉత్సవం ఆద్యంతం ఆధ్యాత్మిక ఉత్సాహం. అను అనువు ఆసక్తికరం వెరసి శ్రీవారి పార్వేటోత్సవం. కనుమ పర్వదినాన తిరుమల పాప వినాశనం వెళ్లే మార్గంలోని పార్వేట మంటపంలో శ్రీవారి పార్వేటోత్సవం వినోదాత్మకంగా ఉల్లాసంగా జరిగింది. తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మకర సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ పర్వదినమైన మంగళవారం నాడు తిరుమల పాప వినాశనం వెళ్లే మార్గంలోని పార్వేట మండపం వేదికగా శ్రీవారికి పార్వేట ఉత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. ఉత్సవంలో తొలుత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ కృష్ణస్వామివారిని స్వర్ణ శోభితంగా అలంకరించి వేర్వేరు తిరుచ్చులపై కొలువు తీర్చారు. గజరాజులు ముందు నడువగా బాజా భజంత్రీలతో స్వామివార్లను ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకువచ్చి కొలువు తీర్చారు. అక్కడ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. పండితులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఉన్నతాధికారులకు, ఉభయదారులైన తాళ్లపాక వంశస్థులకు పరివర్తం ధరింపజేసి శఠారి మర్యాదలు నిర్వహించారు. తర్వాత తాళ్లపాక వంశస్థులు శ్రీ మలయప్ప స్వామివారికి, శ్రీ కృష్ణస్వామివార్లకు పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. పార్వేట మండపం నుంచి వెలుపలకు విచ్చేసిన శ్రీ కృష్ణస్వామివారిని సన్నిధి గొల్లలు తమ విడిదికి ఆహ్వానించి వెన్నను నైవేద్యంగా సమర్పించారు. వెన్నను ఆరగించిన తర్వాత స్వామివార్లు పూజా హారతులను స్వీకరించి పంచాయుధాలను ధరించి వేటకు వెళ్లి విజయంతో తిరిగి రావడంతో పార్వేట ఉత్సవం కనుల పండుగగా పరిసమాప్తమైంది. ఈ ఘట్టాన్ని అర్చకులు ఆద్యంతం ఉత్సాహభరితంగా నిర్వహించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో గోదాదేవి పరిణయోత్సవం ఘనంగా జరిగింది. తిరుప్పావై పాసురాలను గానం చేసి శ్రీరంగనాథుని ప్రసన్నం చేసుకున్న గోదాదేవి భక్తి తత్వానికి నిదర్శనంగా ధనుర్మాసం 30 రోజులు ఆలయంలో అధ్యయనోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ధనుర్మాసం ముగిసిన తర్వాత కనుమ పర్వదినాన గోదాదేవి పరిణయోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా తిరుమలకు చేరుకున్న గోదాదేవి పూమాలలకు టీటీడీ పెదిజీయర్ స్వామీజీ మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదాదేవి పూమాలలను శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి
గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తికి సమర్పించి హారతులిచ్చారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కనుమ పర్వదినాన జరిగిన ఈ వేడుకలో భాగంగా వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ గోమాతకు పూజలు చేసి హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గో సంరక్షణకు అగ్రస్థానం ఇస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలను నిర్వహిస్తూ వేల గోవులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ వాటిని సంరక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఏటా సంక్రాంతి సంబరాల్లో చివరిదైన కనుమ పర్వదినాన గోపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడాన్ని టీటీడీ సంప్రదాయంగా పాటిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం గోశాలకు విచ్చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తొలుత గోశాల ప్రాంగణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గోశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరీదేవి తులసికోట వద్ద పుష్పార్చన, కుంకుమార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు. తరువాత టీటీడీ ఈవో జేఈఓలు గోమాతకు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించి హారతులు సమర్పించి దాణ తినిపించారు. ఈ సందర్భంగా గోశాల ప్రాంగణాన్ని బంతిపూల మాలలతో చూడ చక్కగా అలంకరించిన తీరు ఆద్యంతం భక్తులను అలరించింది. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడుతూ గో పూజోత్సవం విశిష్టతను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భోగి, సంక్రాంతి, అదేవిధంగా కనుమ పండుగ తెలుగు ప్రజలందరూ, హిందువులు అందరూ, అదేవిధంగా టీటీడీ తరఫున కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. చరిత్రలో చూసుకున్నట్లయితే మానవులతో పాటు పశు పక్షులన్నింటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఒక న్యాచురల్, అదేవిధంగా ఒక ఆర్గానిక్ జీవన విధానం ఎప్పటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది. టీటీడీ కూడా గో సంరక్షణ ట్రస్ట్ ద్వారా చాలా సంవత్సరాల నుంచి గో పరిరక్షణ కార్యక్రమాలు వివిధ మన దగ్గర దాదాపు 3000 వంటి గో సంపదతో పాటు వివిధ ప్రైవేటు గోశాలలు కూడా సహకరిస్తూ వస్తూనే ఉంది. ఇప్పటి వరకు భక్తులందరూ కూడా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు గో సంరక్షణ ట్రస్ట్కి విరాళాలు ఇచ్చి ఉన్నారు. ఈ 100 కోట్ల రూపాయలతో కార్పస్తో దాదాపు సంవత్సరంకి 8 కోట్ల రూపాయలకి ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఆ వడ్డీ ఆదాయంతో మనం వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా టీటీడీ హిందూ ధర్మ పరిరక్షణ భాగంగానే గో సంరక్షణ, అదేవిధంగా గోపూజ, గోపూజ వల్ల ఉన్నటువంటి ముఖ్యంగా ఈ న్యాచురల్ వే ఆఫ్ లైఫ్ స్టైల్, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున శ్రద్ధ చూపెడుతున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు తిరుమలకి వచ్చేటప్పుడు కూడా వారిది కూడా డిస్కషన్స్ అయినాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇక్కడ పంపించి అగ్రికల్చరు, ఎన్వైరన్మెంటరీ, అదేవిధంగా మన గో సంరక్షణ ట్రస్ట్ ముగ్గురు కూడా కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి రైతులు అందరికీ ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయగలం అనేది దాని మీద ఒక గైడ్ లైన్స్ ముగ్గురు కూర్చొని సిద్ధం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించి ఉన్నారు. దాని మీద త్వరలో కృషి ప్రారంభించబోతున్నాం. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆలపించిన భక్తి సంకీర్తనలు, దాస సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాటాలు, భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమిళ సంప్రదాయంలో భాగంగా సంక్రాంతి పండుగ నుంచి 2వ రోజున అనగా ముక్కనుమను పురస్కరించుకుని మంగళవారం చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం నారాయణవనంలో కొండ చుట్టూ ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ చెంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామివారు, అలాగే శ్రీ మరకతవల్లి సమేత అగస్తేశ్వర స్వామివారు వేరువేరు పల్లకీలపై వేంచేసి భక్తుల కర్పూర నిరాజనాలు స్వీకరించి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయాలలో ఏటా కనుమ పర్వదినం వెళ్లిన మరుసటి రోజు ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించడం సంప్రదాయం. దాదాపు 25 కిలోమీటర్ల మేర వేడుకగా సాగిన ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవంలో జిల్లా నుంచే కాకుండా తమిళనాడు రాష్ట్రం నుంచి తరలివచ్చిన భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గోదా కళ్యాణంతో భాగ్యనగరం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి, శ్రీ ఆండాలమ్మవార్లను విశేష అలంకార శోభితులుగా కొలువు తీర్చారు.
అనంతరం ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును జరిపించిన అర్చకులు భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. కడపలోని టీటీడీ కళ్యాణ మంటపంలో గోపూజోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నగరవాసులు గోమాతను సేవించి ప్రదక్షిణ నమస్కారాలతో మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కావలి గ్రామదేవత కలువోలు శాంభవి అమ్మవారి గ్రామోత్సవం అంబరాన్నంటేలా సాగింది. విద్యుత్ తోరణాలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ల నడుమ భక్తులు ఉత్సాహంగా డప్పు వాయిద్యాలు జానపద నృత్యాలు చేస్తూ బాణసంచా పేల్చగా అమ్మవారు గ్రామ వీధుల్లో ఊరేగుతూ భక్తుల హారతులందుకున్నారు. తిరుమలలోని ఆస్థాన మంటపంలో పురందరదాసు ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంకీర్తన ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుని తమ గానామృతంతో అర్చించి పునీతులైన భక్తాగ్రసరులు ఎందరో. వారిలో ఒకరు కర్ణాటక సంగీత విద్వాంసులైన పురందరదాసు. ఈ సందర్భంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఊంజల్ సేవ నిర్వహించారు. పలువురు కళాకారులు పురందరదాసు కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బెంగళూరు వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యాశ్రీ సతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం బెంగళూరు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శివిద్యేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కర్ణాటక హరిదాసుల్లో అగ్రగణ్యులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధనా మహోత్సవాలు మంగళవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పాదపీఠమైన అలిపిరి పుణ్యధామంలో శ్రీ పురందరదాసుల వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారి ఆధ్వర్యంలో దాస సాహిత్య కళాకారులు అలిపిరిలో సంకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తి పారవశ్యంలో పులకించారు. ఆస్థాన మండపం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సంగీత సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. శివకేశవులకు అభేదం తెలిపే మహిమాన్విత పుణ్యక్షేత్రం వరంగల్లో దివ్యంగా అలరారుతోంది. కాకతీయ రాజులు పూజించి తరించిన క్షేత్రం బుడిబండల్ శివకేశవ ధామంగా వెలితికెక్కింది. ఆ ఆలయ విశేషాలను ఓ కథనంగా మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. హరిహర క్షేత్రంగా చెన్నకేశవ వెంకటేశ్వర దివ్యధామంగా అలరారుతున్న ఆధ్యాత్మిక నిలయం వరంగల్ నగరంలోని గుడిబండల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. 100 ఏళ్ల క్రితం శ్రీ చెన్నకేశవ స్వామి వారు స్వయంభూగా వెలసిన పుణ్య ప్రదేశమే ఈ గుడిబండల్. ఆ సమయంలో ఓరుగల్లుగా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించేవారు. కాకతీయుల ఇలవేల్పుగా శ్రీ చెన్నకేశవ స్వామి వారు నిత్య పూజలు అందుకునేవారని శాసన ఆధారాల ద్వారా తెలుస్తోంది. భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఈ వైష్ణవ క్షేత్రంలో కాకతీయుల రాజ్యపాలన తదనంతరం స్థానికులు శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడంతో శివకేశవుల నిలయంగా ఈ ఆలయం వెలితికెక్కింది. ఇక ఇప్పుడు ప్రధాన దేవాలయంలో దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఒకప్పుడు కాకతీయ రాజులు శ్రీ చెన్నకేశవ స్వామి వారిగా పూజించేవారని తెలుస్తోంది.
ఇక శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం తూర్పు ముఖంగా షోడశ స్తంభానికి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ శ్రీ పార్వతీదేవి విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడిని కూడా మనం దర్శించుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్తరాభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేతంగా నిలవై ఉండడంతో ఇక్కడ స్వామివారు ఉత్తర వైకుంఠనాథుడిగా పూజలు అందుకుంటున్నారు. స్వామివారి దర్శన భాగ్యంతో సర్వ శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. విశేషించి వైకుంఠ ఏకాదశి, మహాశివరాత్రి, శ్రీరామనవమి వంటి పర్వదినాల సమయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ఇక ఈ ఆలయంలో గరుత్మంతుడు, ఆంజనేయుడు, నవగ్రహాలు, సంతాన సుబ్రహ్మణ్య స్వామి మందిరాలు కూడా ఉన్నాయి. ఒకే క్షేత్రంలో హరిహరాదుల్ని దర్శించుకునే మహదావకాశాన్ని పొందిన భక్తులు ఎంతో నిష్ఠగా ఆలయ ప్రాంగణంలో మొక్కులు తీర్చుకుంటారు. మనోభీష్టాలను నెరవేర్చే మాధవ మహాదేవులు శ్రీ చెన్నకేశవ వెంకటేశ్వర రాజరాజేశ్వరులుగా అనుగ్రహిస్తున్న వరంగల్ గుడిబండల్ ఆలయ సందర్శనం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యాభ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వనపర్తి జిల్లా పెబ్బేరులోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో పవనసుతుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్కు సమీపంలోని కోటకొండ శ్రీ గండి ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మంగళవారం కావడంతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సింధూర వర్ణ శోభితంగా దర్శనమిచ్చిన రామభక్తుణ్ణి భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల సంజీవ్ నగర్ లోని రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా సర్వాలంకృతులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను నగర వీధుల్లో ఊరేగింపుగా చిన్న చెరువు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అందంగా తెచ్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను వేంచింపు చేసి వేదం నాదం గానం సహితంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చి శైవాగమ సంప్రదాయంలో అర్చకులు కళ్యాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక సార్వజనిక్ శ్రీ గణేష్ మందిరంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. స్వామివారిని రజత కవచం, పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో గోపూజోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ముందుగా చిన్నికృష్ణుడికి పూజాదికాలు జరిపిన పిదప సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు కుంకుమలతో అర్చించిన భక్తులు ఆపై గోమాత చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అలాగే యాదగిరిగుట్టకు సమీపంలోని సురేంద్రపురి దేవతా నిలయంలో హనుమాన్ కు ప్రత్యేక పూజలు జరిపారు. మంగళవారం కావడంతో స్వామివారి దివ్య మంగళమూర్తిని సింధూరం, పుష్పమాలలతో అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. నిజామాబాద్ లో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మకర సంక్రాంతి పర్వదిన వేడుకలు విశేషంగా జరిగాయి. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని స్వామివారు విమాన రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అర్చకులు రథంపై కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సంక్రాంతి సంబరాలను వేడుకగా జరుపుకున్నారు. మహిళలు ఉదయాత్పూర్వమే తలంటు స్నానాలు ఆచరించి సంప్రదాయ వస్త్రధారణలు ఇళ్ల ముంగిట రంగవల్లులను తీర్చిదిద్దారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పెద్ద పండుగను జరుపుకున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అభిషేక ప్రియుడైన పరమశివుడికి అర్చక స్వాములు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి అందంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి నృత్యార్చనం కనుల పండుగ జరిగింది. అమెరికాకు చెందిన అఖిల చేతన బృందం ప్రదర్శించిన ఈ అభినయ నాట్యోత్సవం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. We'll be right back.